రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాస్మోపోలిస్ 140 ఎకరాల్లో మెగా లేఅవుట్ ఆగస్టు 11 గొప్ప ప్రారంభం. హైదరాబాద్ కు చెందిన ఓ బాలుడు ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. ట్యూషన్ కు వెళ్లిన కుమారుడు తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆ బాలుడి తల్లిదండ్రులు కంగారు పడ్డారు. చుట్టుపక్కల ప్రాంతాలలో గాలించినా ఫలితం లేకపోవడంతో చేసేదేం లేక స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తాజాగా ఈ బాలుడి ఆచూకీ దొరకడంతో అతని తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకు ఆ బాలుడు ఎక్కడికి వెళ్ళాడు, అతడు దొరికింది ఎక్కడ, అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. రంగారెడ్డి జిల్లాలోని జిల్లెలగూడకు చెందిన మహిదర్ రెడ్డి అనే బాలుడు ఆదివారం సాయంత్రం ట్యూషన్కి వెళ్ళి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో అతని తల్లిదండ్రులు మీర్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా మహిదర్ ఓ స్కూటీపై వెళ్తున్నట్లుగా గుర్తించారు. ఆ బాలుడిని ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేదంటే అతడే ఎక్కడికైనా వెళ్లాడా అనే కోణంలో విచారణ చేపట్టారు. ఇదే సమయంలో అతడు నగరంలోని ఓ రైల్వే స్టేషన్ కౌంటర్లో టికెట్ కొంటున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే మహిదర్ ఒంటరిగానే ఎక్కడికో వెళ్లాడని పోలీసులు అనుమానించారు. ఇక ఉన్నటువంటి కుమారుడు కనిపించకుండా పోవడంతో అతని కుటుంబ సభ్యులు ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అని భయాందోళనకు గురయ్యారు. దీంతో పోలీసులు ఆ బాలుడి ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమించారు. అయితే ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం మిస్ అయిన ఆ బాలుడు మహిదర్ రెడ్డి తిరుపతిలో ఉన్నట్లుగా తల్లిదండ్రులకు సమాచారం అందింది. వెంటనే అతడి పేరెంట్స్ పోలీసులకు విషయాన్ని తెలియజేశారు. ఇక కుమారుడు సేఫ్గా ఉన్నాడని తెలియడంతో అతని తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులు అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. వస్తాడు, మన మహేష్ మామ వస్తున్నాడు, నంబర్ ఇస్తాను. మామలైతే మామ అంటావు, ఇప్పుడైతే మామ గుర్తురాలే. సరే సరే, టిఫిన్ ఏం తిన్నారా, టిఫిన్ ఏం తిన్నారా? సరే, ఇది అంకుల్ ఫోన్. సార్ నమస్తే సార్, చూసుకోండి సార్ కొంచెం. అయితే అతడు మీడియాతో మాట్లాడుతూ జరిగిందంతా వివరించాడు. నేను ఆదివారం సాయంత్రం ట్యూషన్కి వెళ్లకుండా హైదరాబాద్లో ట్రైన్ ఎక్కి తిరుపతి వచ్చానని, ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నానని తెలిపారు. ఇన్నాళ్ళు పోగు చేసుకున్న 1000 రూపాయల డబ్బుతో ఇక్కడికి వచ్చానని అన్నాడు. తిరుపతి రావడం ఇదేం కొత్త కాదని, గతంలో కూడా మా అమ్మా నాన్నలతో కలిసి దాదాపు 15 సార్లు తిరుపతి వచ్చినట్లు మహిదర్ తెలిపారు. కానీ పేరెంట్స్కి చెప్పలేదని కూడా తెలియజేశాడు మహిదర్. ఈ బాలుడు ఆచూకీ లభించడంతో పోలీసులు సైతం ఊపిరి పీల్చుకున్నారు. ఇదే అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎన్ని గంటలకు బయలుదేరావు హైదరాబాద్? ఎన్ని గంటలకు బయలుదేరావు? ఎప్పుడు స్కూల్ బ్యాగ్స్ వచ్చావా? మొన్న 5 కి బయలుదేరినా, ట్రైన్ లెక్కిన వచ్చిన. ఎందుకు వచ్చావు తిరుమలకి? గతంలో ఎప్పుడు వచ్చావా? పొద్దున 10 గంటలకు పోతే 4-5 అయింది. దర్శనం అయిన తర్వాత నువ్వు ఎట్లా వచ్చావు మరి ఇక్కడికి? నీతో పాటు ఎవరైనా పరిచయం అయినారా? ఒక అన్న అన్న దింపేస్తే నేను వచ్చేసిన ఇక్కడికి. మమ్మీకి కాల్ చేసిన, మమ్మీ నేను వస్తున్నా అని చెప్పి. అంతే కాదు, ఇంట్లో చెప్పకుండా ట్యూషన్ నుంచి ఎందుకు బయటకు వచ్చేసావు? ట్యూషన్ పోలే, ఇంకా మామూలుగా వచ్చేసావు. సండే ఆ రోజు. ఇంట్లో వాళ్ళు బాధపడతారని ఆలోచన లేదా నీకు? మళ్ళీ వద్దాం అనుకున్నా, ఇంటికి వెళ్ళిపోతున్నా ఈ రోజు. కాదురా, ఇప్పుడు ఇంటికి బయటకు వచ్చినప్పుడు పేరెంట్స్ విషయం చెప్పలేదని నంబర్ ఎవరు చెప్పారు? ఫస్ట్ ఫోన్ నంబర్ నీకు పేరెంట్స్ ఫోన్ చేయమని చెప్పి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. మళ్ళీ ఎవరు చేసావు ఫోన్? నేనే మా మమ్మీ చేసిన. ఎవరు ఫోన్ నంబర్ నుంచి? ఒక అన్న ఫోన్ నంబర్. ఏమని చెప్పావు మీ అమ్మకి? నేను వస్తున్నా మమ్మీ అని చెప్పిన. సరే అన్నది. ఇప్పుడు పోలీస్ ఎక్కడి నుంచి వెళ్తున్నా నేను? ఏమో మా ఇంటి మా మామ వాళ్ళ దగ్గరికి. మామ ఎక్కడ ఉంటాడు?
అక్కడ ఉంటారు తిరుపతిలో. ఏం కోరుకున్నావు నాన్న? దేవుణ్ణి వెళ్ళావు కదా, స్వామివారిని ఏమడిగి అవన్నీ చెప్తారా? సరేనా, ఓకే ఓకే.